హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ బీరకాయలు కోద్దాం అండి ఈరోజు ఎక్కువ మొత్తంలో మనం బేరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకోబోతున్నాం సమ్మర్లో కూడా చాలా బాగా మనం హార్వెస్ట్లు అనేవి తీసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్తో పాటు చక్కగా సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి మనం కంటైనర్స్లో చాలా వరకు కూడా మల్చింగ్ చేసుకున్నాం కదా పాదుల్ని ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అది కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పచ్చండి ఈవినింగ్ టైంలో నేను ఈ కూరగాయలన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాము పాదులు ఎక్కడ కూడా వాటి పడినట్టు కనపడతలే చూసారా రకరకాల స్టేజుల్లో ఉన్న బేర్ పాదులు అనేవి మన టెర్రస్ గార్డెన్లో ఉన్నాయండి ఇదైతే కొత్తగా ఇప్పుడే కాపనేది స్టార్ట్ అయ్యింది కొన్ని పాదులైతే కాపు ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసాయి ఇలా అంటే రకరకాల స్టేజుల్లో మనం పాదుల్ని మెయింటైన్ చేసుకోగలిగితే హార్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా చక్కగా అన్ని రకాల కూరగాయల్ని కూడా మనం కోసుకోవచ్చు అనమాట సమ్మర్ అంతా కూడా బీరకాయలు చాలా బాగా కాస్తాయండి సమ్మర్ అనే కాదు సీజన్ అంతా అంటే సంవత్సరం అంతా కూడా చక్కగా మనం బీరకాయలని కాపు తీసుకోవచ్చు శీతాకాలం వానాకాలం ఎండాకాలం ఇలా అన్ని రకాల సీజన్స్లో కూడా బీరకాయలు అనేవి చక్కగా మనం పండించుకోవచ్చు ఇప్పుడు కాపు స్టార్ట్ అయిన బేరపాదులు అయితే ఇంకా మనకి నెల ఎండింగ్ వరకు కూడా ఉంటాయండి సంబరయ్యేంత వరకు కూడా మనకి కాపు వస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఇవి చిట్టి బేరకాయలు అనమాట చిన్న సైజులోనే ఉంటాయండి ఇవి అన్నీ కూడా ధర్మకోల్ బాక్సులో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ లో వేశాను చూస్తున్నారు కదా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు అలాగే కొబ్బరి పీచు ఇలా చక్క పొట్టు వరివోక ఇలా రకరకాలుగా మనం కంటైనర్స్లో మల్చింగ్కి యూస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈరోజు ఎక్కువ మొత్తంలో అండి మొత్తం మూడు కేజీలపైనే వచ్చేటట్టున్నాయి బీరకాయలు చూద్దాం మీలో ఎంతమందికి బీరకాయలు అంటే ఇష్టమో బీరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ పాత పెట్టి చాలా రోజులు అవుతుందండి చిన్న సైజు బ్లాక్ టబ్లోనే వేసాను ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో కాపు చా చాలా వరకు అయిపోయిందండి ఇంకా ఎక్కడా పోతు కూడా లేదు తీసేస్తాను ఇంకా పాదులు ఆఖరికి వచ్చేసిన పాదులకి ఇంకా కాయలు కూడా చిన్న సైజులో కొద్దిగా వంకర తిరిగిపోయినట్లుగా వస్తాయండి నెక్స్ట్ నేతి బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం నేతి బీరకాయలు అయితే ప్రతి హార్వెస్ట్లోనూ ఎక్కువ మొత్తంలో వస్తున్నాయండి కాయలన్నీ కూడా మంచి సైజులో ఉంటున్నాయి పందిరి బరువు కూడా ఎక్కువైపోతుందండి కాయలకి అంత పెద్ద సైజులో వస్తున్నాయి కాయలు ఇక్కడ ఒక బేర్కైంది గార్డెన్ అంతా చూసారా ఎంత గ్రీన్ గా కనబడుతుందో సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలా కూడా వాటర్ చేస్తున్నాను ఇక్కడ ఒక అయింది నేతి పేర ఎక్కువగా పచ్చడి చేసుకుంటారండి వీటితో లేతగా ఉన్నప్పుడైతే కూర కూడా వండుకోవచ్చు పందిరి పైన ఆకుల పైన పెరిగిపోయాయి కాయలు చూసారా ఎక్కువ మొత్తంలో మనం నెయ్యి బెరకాయలను అయితే కోసుకున్నాము నెక్స్ట్ ఎర్రబెండకాయలు అండి గ్రీన్ కలర్ బెండకాయలు ఎర్రబెండకాయలు కూడా ఉన్నాయి కోద్దాం బెండకాయలు కూడా గార్డెన్ లో బాగా దొరుకుతున్నాయండి ఒక్కొక్క వాటర్ క్యాన్లో మూడు బెండ మొక్కల వరకు కూడా పెట్టాను పులుసు కూర వరకైతే ఒక రోజు కోసినవి సరిపోతున్నాయి కానీ కొంచెం మనం ఫ్రైలు అలాంటివి చేసుకోవాలి అంటే రెండు రోజులువి కలిపి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట కూరకు సరిపడా బెండకాయలు అయితే కొంచెం తక్కువగానే దొరుకుతున్నాయి అని చెప్పొచ్చు రెండు రోజులు కలిపి అయితే సరిపోతున్నాయండి రోజు విడిచి రోజు మనకి బెండకాయలు అనేవి కాపుకొచ్చేస్తాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా ఆకుకూరలు కూడా ఎంత బాగా పెరుగుతున్నాయో గార్డెన్లో ఇటువైపున మీకు బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నాయి కదా అవన్నీ కూడా సీడ్స్ కోసం వదిలిపెట్టేస్తానండి ఆకుకూరలు ఆల్రెడీ మనం చాలా సార్లు హార్వెస్ట్లు తీసుకున్నాము అని చెప్పి ఇంకా విత్తనాల కోసం ఆ కంటైనర్స్ వదిలేసాను వంకాయలు కూడా అక్కడక్కడ కొద్దిగా దొరికాయండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆకులన్నీ కొంచెం పండుగా కనబడుతున్నాయి ఈ ఆకులన్నీ కూడా చక్కగా రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులు అనేవి వస్తాయి వంగ మొక్కలకి అంటే ఒక బ్యాచ్ కాపు అనేది అయిపోయింది ఇంకా సెకండ్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది అనమాట మనం అవి వేసాం కాబట్టి ఈ ఆకులన్నీ రాలి కొత్త అవి వచ్చి మళ్ళీ చెట్టు అంతా కూడా పూత కింద బాగా వస్తుంది అనమాట ఇలా కంటిన్యూస్గా రెండు సంవత్సరాల వరకు కూడా మనం వంగ మొక్క నుంచి కాపు తీసుకోవచ్చు అండి కూరకు సరిపడా వంకాయలు అయితే దొరుకుతున్నాయి ఇది లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్కండి నెక్స్ట్ టొమాటోలు కూడా ఉన్నాయి కాదు గాగరకు వచ్చేసాయండి మొక్కలన్నీ కూడా తీసేస్తాను శీతాకాలం మనం ఈ ఇయర్లో గ్రో చేసుకున్న టొమాటోలు అసలు హైలైట్ అనమాట నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని ఎక్కువ మొత్తంలో టొమాటోల్ని హార్వెస్ట్ చేసుకోవటం ఈ శీతాకాలంలోనేనండి లాస్ట్ ఇయర్ కూడా గ్రో చేశాను కానీ లాస్ట్ ఇయర్ని క్రాస్ చేసేసింది అనమాట ఇయర్ అంత బాగా కాసాయండి టొమాటోలు పర్పుల్ కలర్ బీన్స్ కూడా కొద్దిగా దొరికాయి ఒక మూడు కాయలు గ్రీన్ కలర్ అయితే ఇంకా చిలుకలవి తినేస్తున్నాయండి మన వరకు రావట్లేదు అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి కోద్దాం ఈ రోజు కోసిన వెజిటేబుల్స్లో మీకు ఏ వెజిటేబుల్ అంటే ఎక్కువగా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలా అక్కడక్కడ తప్పుకుపోయి పండిపోయిన కాకరకాయల్లో నుంచి గింజను కలెక్ట్ చేసి మనం నెక్స్ట్ సీజన్కి యూస్ చేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్ ఎండింగ్కి వచ్చేసింది మే నెల కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మళ్ళీ మనం కొత్తగా విత్తనాలు అవి పెట్టుకోవటం అనేది అనవసరం అండి మే నెల ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో మనకి వర్షాలు అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా ఆ టైం వచ్చిన తర్వాత మళ్ళీ మనం కూరగాయ విత్తనాలు అనేవి మళ్ళీ అవి వేసి కలుపుకొని పాత మట్టిని కలిపి పెట్టుకుని విత్తనాలు పెట్టుకుంటే మంచిగా కాపనేది ఉంటుంది ఎందుకంటే ఇంత ఈ టెంపరేచర్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి కాబట్టి మే నెలలో ఇప్పుడు పెట్టిన ఎదుగుదల అది బాగోదు మనకి పూతా పెంద కూడా ఎక్కువగా నిలబడదనమాట బట్ ఈ మంత్లో పెట్టుకున్న ఫస్ట్ ఈ మంత్ ఫస్ట్లో పెట్టుకున్న పాదులు ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా మనకి కాపొస్తాయి వస్తాయి కాబట్టి వర్షాలు పడే వరకు కూడా ఈ పాత పాదుల్ని మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాలు వాటర్ అది మంచిగా పోసుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ పాత పాదుల్ని మనం కాపాడుకుంటే చాలండి ఆకుకూరలు కూడా మనం లాస్ట్ బ్యాచ్లో వేసుకున్న విత్తనాలు అంటే కొంచెం ఒకటి రెండు హార్వెస్ట్లు అయిపోతూ ఉంటాయి కదా వాటిని మనం కొంచెం షేడ్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఆ కంటైనర్స్ని మనం వాటర్ అది పోసుకుంటే మళ్ళీ అవి ఆకుకూరలను కూడా అలాగే హార్వెస్ట్లు తీసుకోవచ్చు కొత్తగా విత్తనాలు పెట్టినా అవి జనరేషన్ రేట్ అది బాగుండదు ఈ వేడికి పెరుగుదల కూడా రాదండి బాగోదు అంతా బెటర్గా ఉండదు అనమాట ఇవి గోరుచుకుడుకాయలు అండి పోత చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము సమ్మర్ అయ్యేంత వరకు కూడా ఈ గోరుచుకుడుకాయలు బాగా కాస్తాయండి మళ్ళీ జూన్ నెలలో కొత్తగా విత్తనాలు పెట్టుకుందాం ఈ ఖాళీ అయిపోయిన కంటైనర్స్ అంటే అయిపోయిన పాదులు ఈ టొమాటో మొక్కలు అవి తీసేసిన కంటైనర్స్ ఉంటాయి కదా ఈ లోపు వాటిలో మనం చక్కగా లేయర్ లేయర్లుగా శాండ్విచ్ మెదడులో కిచెన్ వేస్ట్ని ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుని వచ్చి ఆ కంటైనర్స్లో నింపుకుని ఒక పక్కన పెట్టుకుంటే ఈ సమ్మర్లో కంపోస్ట్ అనేది చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అనేది తయారవుద్ది కాబట్టి చక్కగా కంటైనర్స్ అన్నీ కూడా మనం అవి మంచిగా తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట కింద నేల మీద పెట్టానండి ఇక్కడ బెర్జాజ్ మొక్కుంటే ఆ ప్లేస్లో ఒక బేరవిత్తం పెట్టాను ఈ రోజు బీరకాయలు హైలెట్ అండి మొత్తం మూడు కేజీలు అన్నాను కానీ ఇంకా ఎక్కువే వచ్చి ఉంటాయి ఇక్కడ ఒక అయింది బీరకాయ చూస్తారా మంచి సైజులో వచ్చింది కోయటానికి ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ బెండకాయలు అండి దాకా టెర్రస్ పైన కూడా కోసం కదా కింద కూడా వాటర్ క్యాన్లో కొన్ని బెండ మొక్కలు వేశాను ఇంకా మెల్లమెల్లగా క్రాప్ అయిపోయిన ఆ కంటైనర్స్ అన్నీ కూడా ఖాళీ చేసేసి మళ్ళీ మళ్ళీ ఎరువులు అవి వేసుకుని చక్కగా లేదంటే ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ ఇందాక చెప్పినట్లుగా ఒక పక్కన పెట్టేసుకుంటే చక్కగా జూన్ నెలకి మనకి కంటైనర్స్ అనేవి రెడీగా ఉంటాయి అనమాట వర్షాలు స్టార్ట్ అవ్వగానే మనం డైరెక్ట్గా విత్తనాల కంటైనర్స్లో పెట్టేసుకోవచ్చు మనకి ముందుగానే ఇలా మట్టిని కలిపేసుకుని మనం విత్తనాలు పెట్టడం వల్ల జర్మినేషన్ రేటు బాగుంటుంది జర్మినేట్ అయిన తర్వాత విత్తనం కూడా ఆ మొక్కలు అవి స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట వంకాయలు చూసారా గుత్తులు గుత్తురుగా ఎంత బాగా వచ్చాయో నేల మీద వేస్తామండి మొక్కని ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా ఈజీగా వంగ మొక్కల్ని మనం గ్రో చేసుకోవచ్చండి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు ఇలా కొద్దిగా ఎక్కడైనా నేల ప్లేస్ ఉన్నా కూడా మనం నేల మీద అయినా వేసేసుకోవచ్చు అనమాట లేదంటే చిన్న సైజు గ్రో బ్యాగ్లో కానీ చిన్న వాటర్ క్యాన్లో ఇలాంటి వాటిలో ఒక మొక్క వేసుకున్న వాటికి ఎరువులు అవి మంచిగా మనం ఇవ్వగలిగితే కూరకు సరిపడా వంకాయలు అనేవి మనకి వచ్చేస్తాయండి లేతగా ఉన్నాయి చక్కగా నెగ నెగలాడుతున్నాయి చూసారా కలర్ఫుల్గా నెక్స్ట్ దొండకాయలు కోద్దాం దొండపాదు కూడా అంతేనండి ఒకసారి మనం ఎక్కడైనా ఒక చిన్న కొమ్మని సంపాదించుకుని వేసుకోగలిగితే కొన్ని సంవత్సరాల పాటు మనం కాపు తీసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు అంటే ఆ కొత్త చిగురులు అవి వచ్చి ఆ కొత్త తీగల నిండా కూడా కాపు అనేది అలా వస్తూనే ఉంటుంది చూసారా తీగలు కింద నుంచి కూడా ఎలా పాకేసాయో ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేస్తారండి కొంచెం కింద క్లీన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది మనం ఆరు నెలలకు ఒకసారి ఈ దొండకొమ్మ ఈ దొండపాదుని కొంచెం మొదలకంటా కూడా ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త కొత్త తీగలు అవి వచ్చి ఫాస్ట్గా పెరుగుదల బాగుంటుంది అలాగే కాపు కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ సమ్మర్లో దొండకాయలు కూడా బాగా కాస్తాయి కూరకు సరిపడా బాగానే దొరికాయండి దొండకాయలు ఈసారి పూత పింద బాగా ఉంది మనకి ముందు ముందు ఎక్కువ మొత్తంలో దొండకాయలు అయితే హార్వెస్ట్కి వస్తాయి ఈ దొండపాతు పెట్టిన ప్లేస్లోనే కాకర విత్తనం ఒకటి పడి మొలిచిందండి అవి బాగా పాకింది చూసారా దొండపాతుని క్రాస్ చేసి అల్లేసుకున్నాయి కాకర తేగలు అక్కడక్కడ మనకి కాకరకాయలు కూడా రెడీ అయ్యాయి పందిరి చిన్నదైపోయిందండి దొండపాదికి ఇంకా జూన్ నెల వచ్చిన తర్వాత కొంచెం పందిరిని పెంచాలన్నమాట పొడవు సరిపోలేదు కూరగాయలు అయితే అయిపోయిందండి చూసారా ఈరోజు టేబుల్ ఖాళీ లేకుండా మనం రకరకాల కూరగాయలని హార్వెస్ట్ చేసుకున్నాం చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇలా చక్కగా చిన్న చిన్న కంటైనర్స్లో ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతుల్లోనే మనం కుటుంబానికి సరిపడా కూరగాయలని చాలా సులువుగా గ్రో చేసుకోవచ్చు చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఇదేంది ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి